మెదక్ జిల్లా రేగోడ్ గ్రామానికి చెందిన 300 కాపులు 40 కుటుంబాలు రాహుల్ ఆధ్వర్యంలో రేగోడ్ 300 కాపు జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్, గ్రామ అధ్యక్షుడు రాధాకిషన్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. రైతు బంధు పథకాలు, రైతు బీమా, ఇవన్నీ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవన్నీ సంక్షేమ పథకాలు చేసింది కాబట్టి మళ్ళీ మనం టీఆర్ఎస్ తెచ్చుకుంటే ఇంకేమో సంక్షేమ పథకాలు వస్తాయి. మళ్ళీ దాంట్లో ఇప్పుడు 1000 ఇచ్చేది 2000 ఇస్తున్నారు, వికలాంగులకు 1500 ఇచ్చేది 3000 ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి పథకాలు అన్ని ఉన్నాయి కాబట్టి అందరికీ లబ్ధి పొందుతుంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనమందరం మన కులస్థుల ముందరము ఒక కోరిక కోరినము, ఏది కమిటీ హాల్ కావాలని. ఆ రోజు నేను రాయకోడలో కూడా ఎంపీ గారి దగ్గర అన్న దగ్గర కలిపి మాట్లాడుతున్నాము. రాధాకిషన్ కూడా ఉండే, నేను ఎంపీ గారి దగ్గరికి రాధాకిషన్ కూడా తీసుకొని పోయినా మాట్లాడినాము. మాట్లాడితే ఆయన కూడా ఒప్పుకున్నారు. అన్న గెలిచిన తర్వాత ఇక అన్ని అన్న చేతులు ఉంటాయి, ప్రాంతాన్న చేతులు ఉంటాయి కాబట్టి ప్రాంతాన్ని తప్పకుండా చేపించే బాధ్యత తీసుకుంటాడు అని అన్న చెప్తున్నాడు, రాహుల్ అన్న చెప్తున్నాడు కాబట్టి మనకి ఎటువంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి మాటలకు మనం లొంగాల్సిన అవసరం లేదు. ఎన్నో ఆశలు చూపిస్తాడు. ఇప్పుడు మనకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు 10 లక్షలు ఇస్తాము, ఇదో చెక్కు తీసుకపో, ఇది తీసుకపో, అది తీసుకపో అని ఎన్నో మాట్లాడున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా తెచ్చిరా? మన రాధాకిషన్ మేమందరం కలిసి ఒక మీటింగ్కి అడిగిపోయింది పోతే ఆడ ఒక పెద్దమని చెప్తున్నాడు, కాంగ్రెస్ పెద్ద మంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఏం చెప్పింది రాధాకిషన్? చెక్కులకు ఇవ్వడానికే ఉంటాడు కానీ అమౌంట్ మాత్రం ఉండదు. అప్పటి వరకు కాలం గడుపుతాడు, కాలం గడిచిన తర్వాత చేతులు ఎత్తేస్తారు, చేతులు ఎత్తేస్తారు. ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు కాబట్టి అటువంటి కార్యక్రమాలకు మనం విని మోసపోవద్దు. మనం కలిసికట్టుగా అందరం పనిచేద్దాము, ఒక తాటిందాము. మనం చెప్పినట్టు మనం అనుకున్నట్టు కమ్యూనిటీ హాలు గెలిచినాక మనం సాధించుకునే బాధ్యత మనం వాళ్ళ మీద పెడతాము, వాళ్ళు సాధించేస్తారు.